కాంగ్రెస్ పార్టీ మీటింగులు అంటే ఖాళీ కుర్చీల మీటింగులు. మీ ఉపన్యాసాలు కుర్చీలకు ఇస్తున్నారు, మా ఉపన్యాసాలు జన సముద్రంలో ఉన్నాయి. నిజంగా ఈ మానుకోట అంటే నాకు బాగా ఇష్టం. ఆ రోజు సమైక్యవాదులు ఈ మానుకోట మీద దండయాత్రకు వచ్చినాడు. కీర్తి శేషులు, మా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మా దేశపతి సీనన్న, నేను అందరం కలిసి రాత్రిపూట వచ్చి మానుకోట చెట్లలో వండుకొని పొద్దుగా లేచి రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఆ సమైక్యవాదులు ఆనాడు మన తెలంగాణ మీద దండయాత్రకు హైదరాబాద్ లో బయలుదేరితే మానుకోట మట్టికి దండం, మానుకోట రాళ్లకు దండం, మా మానుకోట యువకులకు దండం. ఆ రోజు ఏమి యుద్ధం, అటువైపు బుల్లెట్లు ఇటువైపు రాళ్ళు. యాదుకుందా, పాపం అటు నుంచి బుల్లెట్లు కొడుతుంటే మా తమ్ముళ్లకు ఆ బుల్లెట్లు దిగినా భయపడకుండా పరిగెత్తినం. మానుకోట దెబ్బకు ఆ రోజు వెనుకకు రివర్స్ వెళ్ళిపోయిండు. అది మానుకోట పవర్, అది మానుకోట మట్టికున్న బలం. మిత్రులారా, ఈరోజు కూడా ఆలోచించండి, మళ్ళీ సమైక్యవాదులు ఒక్కటైతున్నారు, తెలంగాణ మీద దండయాత్రకు బయలుదేరినారు. అప్పుడేమో అందరు కలిసి వెళ్ళిండ్రు, ఇప్పుడు లోపలికి వెళ్ళి బయలుదేరిండ్రు. దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ పౌరుషమేందో, తెలంగాణ మన మానుకోట గడ్డ మహత్యమేందో దిమ్మదిరేటట్టు తీర్పు ఇయ్యాలి. ఈరోజు ఒక్కటే విషయం, ఎన్నికలు 4-5 ఉండనమ్మా, ఊకేం సతాయిస్తారు. ఈరోజు 4-5 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 4-5 రోజుల్లో మనము కార్యకర్తలం జాగ్రత్తగా పనిచేసి మంచి మెజార్టీతో మన శంకర్ నాయక్ను మనం గెలిపించుకోవాలి. ఒక విషయం బాగా వినండి, ఈ మానుకోటలో ఆనాడు మన గులాబీ జెండా రాకముందు తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, కరెంటు లేదు, దవాఖానా లేదు. మరి ఈరోజు త్రాగునీరు వచ్చింది, సాగునీరు వచ్చింది, విద్య వచ్చింది, వైద్యం వచ్చింది. అరే మానుకోట రోడ్లు ర్యాలీలో చూస్తూ ఉంటే మా సిద్దిపేట కంటే మంచిగైంది. ఈ గులాబీ జెండా లేకపోతే మానుకోట జిల్లా అవుతుండేనా? మానుకోటకు మెడికల్ కాలేజ్ వచ్చునా? మానుకోటకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చునా? మానుకోటకు హార్టికల్చర్ కాలేజ్ వచ్చునా? మానుకోట ఇంత సుందరంగా తయారైతుండేనా? మా తండాలు గ్రామ పంచాయతీలు అవుతుండేనా? కాళేశ్వరం నీళ్లు మహబూబాబాద్ పంట పొలాల్లోకి వస్తుండేనా? మరి ఈరోజు పోడు భూములకు పట్టాలు వచ్చునా? ఇవన్నీ చేసింది కారు కేసీఆర్ కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు వాడో వీడో వచ్చి మాకు ఓట్లయింది అంటున్నారు. మరి వేస్తే రేపు ఆగం కామా? కర్ణాటకలో ఏమైందో దయచేసి ఒక్క విషయం ఆలోచించండి. ఇదే రాహుల్ గాంధీ, ఇదే ప్రియాంక గాంధీపై కర్ణాటకలో ప్రచారం చేసిండ్రు. 5 గ్యారంటీలు అన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి కాంగ్రెస్ గెలవంగానే ఆడకు 9 గంటల కరెంటు పోయి 3-4 గంటలకే కరెంటు వచ్చింది. కరెంటు పోయింది, స్కాలర్షిప్లు పోయినాయి, రైతు బంధు బంద్ అయిపోయింది. మరి ఇలా మనకు ఇవన్నీ ఉండాలా వద్దా? ఉండాలంటే మనం మళ్ళొక్కసారి కర్ణాటక లెక్క మోసపోవద్దు, కారుకు కేసీఆర్ కే ఓటేయాలి. ఇలా కాళేశ్వరం గురించి ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను అనుకున్నా ఆయన కరెంటు మీదనే అవగాహన లేదనుకున్నా, కానీ దేని మీద లేదు ఆయనకు. ఓసారి ఏమన్నాడు, 3 గంటల కరెంటు చాలన్నాడా? 3 గంటల కరెంటు వస్తే మన ఎగుసం బారుతుందా? 3 గంటల కరెంటు చాలంటాడు, ఇసుక మీద బ్యారేజ్ కట్టద్దనే, గాలే కట్టాలనా? మరి నీ నెత్తి మీద గిట్ట కట్టాలనా? అంటే వాళ్ళకి ఎంతసేపు బూతులు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. అందుకే మనం ఆలోచించాలి, ఈ తెలంగాణకు బూతులు మాట్లాడే నాయకులు కావాలా, భవిష్యత్తును అందించే నాయకులు కావాలా, ఆలోచించండి. నేను మా రైతులను అడుగుతా ఉన్నా, కేసీఆర్ వచ్చినాక మహబూబాబాద్ లో 2 పంటలు పండుతున్నాయా లేవా? ఆనాడు ఎస్ఆర్ఎస్పి కాలువల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కార్ తుమ్మ చెట్లు, జిల్లేడు చెట్లు మొలిచినాయి.
ఇయాల కేసీఆర్ కాళేశ్వరం వచ్చినాక కాలువ నిండా నీళ్లు వాగుతున్నాయా లేవా? మరి మీ కళ్ళ ముందు ఉన్నది ఆలోచించండి. ఆనాడు మా అక్క చెల్లెళ్ళు మంచి నీళ్లు రాక పొద్దున్న లేచి బోరింగులు కొట్టుకుంటూ నీళ్ల కాడ ఎదురు చూస్తూ వాళ్ళ పనికి కూడా పోవుడు లేట్ అవుతుండే. ఇవాళ ఇంట్లోకి నీళ్ళు వస్తలేవా? ఆనాడు ఏం పాటలు వచ్చినాయి? టింగు టింగున బోరింగు ఎంత కొట్టినా రాదాయే అని పాట వచ్చింది. ఇవాళ ఇవాళ ఏమైంది? పైప్ పెడితే పొయ్యి కాడికి నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఇంటికి పొద్దున్న లేవగానే స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్ళు వస్తున్నాయా లేవా? ఇక కరెంటు, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా దొంగరాత్రి కరెంటు, పొద్దున్న దాకా 2 గంటలు, పొద్దికి 3 గంటలు. ఆ దొంగరాత్రి కరెంటు కోసం బాయికాడ పండుకున్న రోజులు మర్చిపోయిందా? మళ్ళా అటువంటి పరిస్థితి రావాలా? ఆ రోజు కాంగ్రెస్ జమానాలో ఏం పాటలు వచ్చినాయి? ఈ దొంగోలొచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్లా చేస్తురా అని పాటలు వచ్చినాయా లేవా? మళ్ళా రావాలా దొంగోల కరెంటు? ఇవాళ కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంటు, మళ్ళా కాంగ్రెస్ వస్తే దొంగరాత్రి కరెంటు. ఏ కరెంటు కావాలి? ఇవాళ సీదా సీదా ముచ్చట, కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా? కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలంటే కారు గుద్దు, రిస్క్ వద్దు. రిస్క్ వద్దంటే కారు గుద్దు. ఎందుకంటున్నా అంటే ఏమైంది, ఓ సీదా ముచ్చట, పోయిన తాప కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకు 3-4 గంటలు రాలే. ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటే చేసింది ఆనాడు కాంగ్రెస్. ఇప్పుడు గెలిచిన కర్ణాటకలో రైతుల పరిస్థితి పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది. ఆడేమైంది, బీజేపీ ఉండగా 9 గంటలు ఇస్తే కాంగ్రెస్ వచ్చినాక 4 గంటలకు వచ్చింది. మనం అట్లా ఆగం అయిదామా? నమ్మి కాంగ్రెస్ ఎందుకడికి ఒక సామెత ఉండే, నమ్మి నానబెడితే పుచ్చులైందట. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా గట్లే ఉంటుంది. అందువల్ల నేనేమంటున్నా అంటే రిస్క్ వద్దు కారుకు గుద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు. కారు గుద్దుతే రిస్క్ లేకుండా 24 గంటలు కట్కేస్తే కరెంట్ వస్తుంది, లేదంటే మళ్ళా కటిక చీకట్ల కరెంట్ మోపు అయితే జాగ్రత్త. నేను అంటున్నా ఇలా మంచిగా తువ్వల పడ్డం. ఆనాడు ఇదే మహబూబాబాద్లో మా బిడ్డ కాన్పుకు పోవాలంటే అయితే ఖమ్మం పోయింది లేకపోతే వరంగల్ పోయింది. ప్రైవేట్ దవాఖానాలకు పోతే 60,000, 70,000 ఖర్చు అయినాయి. ఇవాళ మెడికల్ కాలేజీ పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చినాక 1 రూపాయి ఖర్చు లేకుండా మహబూబాబాద్లో కాన్పులు అవుతున్నాయా లేవా? గరీబోళ్లకు ఖర్చులు తప్పినాయా లేవా? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాట వచ్చింది. నేటి కేసీఆర్ ప్రభుత్వంలో పోదాంపద బిడ్డ సర్కారు దవాఖానకు అంటున్నారు. ఇది మార్పు కాదా? ఇది నిజం కాదా? మరి ఆలోచించండి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. ఇవాళ గుడ్ న్యూస్ వచ్చింది మనకు పొద్దున్నే, ఎలక్షన్ కమిషన్ కి గుడ్ న్యూస్ వచ్చింది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం పొద్దుగాల మీ ఫోన్లు టింగ్ 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 మోగుతాయి. తయారుండండి, సోమవారం నాడు పొద్దున్నే రైతు బంధు పైసలు మీ బ్యాంకుల్లో పడబోతా ఉన్నాయి. కాంగ్రెస్ వాడు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిండు రైతు బంధు పైసలు వేయద్దు వేయద్దు ఆపాలని. ఎవరు ఈ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చిండు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయన రైతు బంధు దుబారా అన్నాడు. రేవంత్ రెడ్డి అంటే ఆయన రైతు బంధు రైతులకు కేసీఆర్ బిచ్చమేసిండట. ఏం రేవంత్ రెడ్డి, మా రైతులు బిచ్చగాళ్ళ కనబడుతురా నీకు? నీ ముఖానికి ఇయ్యవు, కేసీఆర్ ఇస్తే మా రైతుల్ని అవమానపరుస్తావా? రేపు మా 69 లక్షల మంది రైతులు అందరు కలిసి గుద్దుడు గుద్దుతే ఎల్లెల్ కలవటం బిడ్డ జాగ్రత్త. బిచ్చగాళ్ళని మా రైతుల్ని అవమానపరిచినావు. మా రైతులకు 3 గంటల కరెంట్ అని చెప్పి రైతుల గుండెల్లో దన్నినావు నువ్వు. 3 గంటల కరెంట్ అన్న నీకు, రైతులను బిచ్చగాళ్ళన్న నీకు, తప్పకుండా మా రైతులందరు కలిసి గుణపాఠం చెప్తా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అయితే నిన్ననే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది ఎన్హెచ్పియా. నిన్ననే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది రైతు బంధు పైసలు వేసుకోమని చెప్పింది. సో ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం పొద్దున్నే తయారుండు నీ ఫోన్లు.
టింగు టింగున పైసలు పడుతుంటాయి, ఫోన్లు మోగుతుంటాయి. ఏ ఊపుల రైతు బంధు పైసలు పడతాయో అదే ఊపులపై కారు గుద్దురుగా. రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు, అయ్యో అని గుండెలంతా కొట్టుకుంటుండు. రైతు బంధు పడనే పడనే పడనే. బిడ్డ, మీ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు మోసం చేసినో తెలుసు. కేసీఆర్ అంటే మాట దప్పనోడు, మడమ దిప్పనోడు. తెలంగాణ తెస్తానంటే తెచ్చి చేతులు పెట్టినోడు మన కేసీఆర్. అందుకే ఈరోజు మనం బాగా ఆలోచించండి. మానుకోట జిల్లా అయింది నిజం, మీకు రైతు బంధు వచ్చింది నిజం, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, హార్టికల్చర్ కాలేజ్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది. మరి అన్ని నిజమే కదని. ఇప్పుడు దేవుని దగ్గర సేవాలాల్ మహారాజ్ దగ్గరకు పోయి మొక్తాం మనం. అన్ని ఒకటేసారి అవుతాయే, అన్ని ఒకసారి అవుతాయే. దేవుని దగ్గర మొక్తేనే ఒక 5-6 అయితే, 5-6 వెనుక ముందు అవుతాయి. అసొంటిది మన కేసీఆర్, అసొంటిది మన కేసీఆర్ రూపాయికి 90 పైసలు చేసిండు. ఒక్క 10 పైసలు ఉన్నాయి, అది కూడా చేస్తాడు. ఇంత కరోనా వచ్చింది, కరోనా వచ్చింది మధ్యలో ఢిల్లీడు మీటర్లు పెట్టలేదని పైసలు ఆపిండు. కొద్దిగా చేయి కుత్యమైంది. ఇంకా రైతు రుణమాఫీ ఇప్పటికీ బారాన్ అయిపోయింది, ఒక చారాన్ ఉన్నది. ఆ చారాన్ కూడా ఎలక్షన్ కమిషన్కి అనుమతి రాసినాం, రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చినట్టు ఇస్తే దాన్ని కూడా వెంటనే వేసేస్తాం. ఒకవేళ లేట్ అయితే 3 తారీఖు తర్వాత ఉండేది కేసీఆర్ అయినా. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అనుమతి రాకపోయినా 14,000 కోట్లు ఇచ్చినాం, ఆయనతో 4,000 కోట్లు కూడా తప్పకుండా 3వ తారీఖు తర్వాత మిత్తితో సహా వేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రైతు బంధు కింద 72,000 కోట్లు ఇచ్చిండు మన కేసీఆర్. ఇప్పుడు వేసేదాన్ని కలిపితే 80,000 అవుతుంది. 80,000 కోట్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ గీంత 4,000 ఇయ్యడా? తప్పకుండా ఇస్తాం. అదే విధంగా ఇండ్లు, ఇండ్లకు సంబంధించి కూడా మీ అందరికీ ఇవాళ ఈ దఫా తప్పకుండా ఇండ్ల స్థలాలు ఇస్తాం. ఇండ్లు కట్టించడానికి గృహలక్ష్మి కింద సహాయం కూడా చేస్తాం. ఈ 1-2 మిగిలినాయి, రూపాయికి 80 పైసలు అయిపోయినాయి. ఆ 1-2 కూడా ఈ దఫా తప్పకుండా నెరవేర్చుకుందాం. అందువల్ల దయచేసి కార్యకర్తలు, కార్యకర్తలు ఈంత వారం కష్టపడండి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ఇంకో కుట్ర చేసింది. మీరు వాళ్ళు వేసిన పోస్టర్లు చూడండి, ప్రతి ఎకరా కంటలేరు వాళ్ళు. ప్రతి రైతుకు ఏడాదికి 15,000 అంటుండ్రు. మన కేసీఆర్ ఏమంటుండు? ప్రతి ఎకరాకు 16,000 అంటుండు కేసీఆర్. అంటే 3 ఎకరాలు ఉంటే కేసీఆర్ 48,000 ఇస్తాడు, కాంగ్రెస్ వాడు ఉత్తరే 15,000 ఇస్తాడు. మరి ఈ మోసాన్ని కూడా దయచేసి రైతులందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి హక్కుదారులను చేస్తాం. కేసీఆర్ వచ్చినాక మహబూబాబాద్లో 40 లక్షలు 50 లక్షలకు ఎకరమైంది ఈ భూములు. పాపం మా ఎస్సీలై, మా గిరిజనులై, మీకేమైందంటే అమ్ముకుందామంటే అవకాశం లేదు. కానీ ఈ దఫా మన మేనిఫెస్టోలో ఏం పెట్టినాం? ఆ భూములను పట్టా భూములు చేసి మిమ్మల్ని ఓనర్లు చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్, ఇలా ఊర్లలో పోతే అర్ధరాత్రి ఏదైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరకాయో, కానీ ముసలి దగ్గర దొరుకుతాయి. దొరకాయా? 40-50 వేలు పక్కా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కేసీఆర్ 2,000 ఇస్తే ఓ 1,500 ఖర్చు పెట్టుకున్నారు, 500 రోగము నొప్పు అని దాచుకున్నారు. ఈ తాప మళ్ళా కేసీఆర్ గెలవంగానే 2,000 పెన్షన్ను 5,000 రూపాయలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటున్నారు మీరు, ఎడమ చేయితో తెస్తురు, కొంతమంది కుడి చేయితో అమ్ముతురు. ఎంత? 16 రూపాయలు ఇక్కడ 18-20 అమ్ముతున్నారు. గరీబోళ్ళు ఒక 8 మందం 60 పైసలు తింటుండ్రు. కొంతమందికి చెల్లేసంటోళ్ళు దోశపిండి చేస్తురు. ఓ కొంతమంది ఏమో అమ్ముతురు 20 రూపాయల కిలో. అందుకే కేసీఆర్ ఏమంటుండంటే, ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడద్దు, ఇక అమ్ముడద్దు, మళ్ళా మా శంకర్ నాయక్ గెలవంగానే సోనా మసూర్ బియ్యం. సోనా మసూర్ బియ్యం కావాలనా? ఎంతమందికి కావాలి? శైలావటర్ చూస్తా. సోనా మసూర్ కావాలనా? అందరికి కావాలి. ఎత్తిన చేయిని అట్లనే కారు మీద గుద్దురి సోనా మసూర్ బియ్యం వచ్చి మీ ఇంట్లో పట్టి. అదేవిధంగా అక్క చెల్లెళ్లకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇంటి యజమానురాలైన మహిళకు నెలకు 3,000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద కూడా అందించబోతా ఉన్నారు.
సో ఈ అందరూ కూడా ఈ విషయాలను డోర్ టు డోర్ చెప్పండి. బాలే శంకర్ నాయకు మనిషి మంచోడు కానీ జర్ర మాట కరుకుంటది అంతే. నియద్దార్ పని బాగా చేస్తాడు, లేకపోతే అరే భయ్ నిజంగా చెప్తున్నా నేను సిద్దిపేటకు ఇంజనీరింగ్ కావాలి కావాలంటే కేసీఆర్ నాకు ఇయ్యలేగా నేనకి ఇచ్చిండు. బదిలి ఆయన పోయిండు, కేసీఆర్ కు దండం పెట్టిండు, నువ్వు ఇచ్చేదాకా పోరని కూర్చున్నాడు. దానికి మా సత్యవ దక్క గట్టిగా చెయ్యేసింది. దెబ్బకు రెండు వచ్చినాయి మీకు, ఇంజనీరింగ్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్. అరే నేను సిద్దిపేటకు దేంది కూడా మీ శంకర్ నాయక్ మీకు తెచ్చిపెట్టిండంటే మజాకా? ఇటువంటి మంచి మనిషిని ఓడగొట్టుకోవచ్చు? ఆ కాలేజీ పనులు మంచిగా జరగాలి, అన్ని కూడా ముంగటికి పోవాలంటే మనం కారు కేసి శంకర్ నాయకును గెలిపియాలి. దున్నపోతు గడ్డేసి బర్రెని పాలు వింటే రావు బిడ్డ. ఆడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటాడు, ఎమ్మెల్యే కూడా కేసీఆర్ పెట్టిన శంకర్ నాయక్ ఉంటేనే మన పని ముందుకు పోతుంది. వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు వచ్చి అన్ని దండాలు కోతి దండాలు పెడుతున్నారు. దయచేసి మోసపోకుండ్రి. ఇవాళ గిరిజనులకు మా లంబాడీలకు అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది కూడా మన కేసీఆరే. లంబాడీలకు అతి ఎక్కువ టికెట్లు ఇచ్చింది ఈ గులాబీ పార్టీ. మా లంబాడీ సోదరులకు అక్కలకు ఇవాళ గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆరే. అదే విధంగా పోడు భూములు 400,000 ఎకరాలు పట్టాలు ఇచ్చింది మా సత్యవతి రాథోడక్క మన గులాబీ పార్టీ. అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది కూడా మన కేసీఆరే. ఇక మీకు ఒక్కటే కోరిక ఉన్నది, గిరిజన బంధు, అది కూడా ఇచ్చి తీర్తాం. ఈ తాప మన పార్టీ అధికారంలో రాగానే తప్పకుండా గిరిజన బంధును కూడా మీకు అందిస్తామని మనవి చేస్తా ఉన్నాం. మరి ఇంత మంచిగా చేసే కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి. ఇక వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినొద్దు, రిస్కుల పడద్దు, మనం ఆగం కావద్దు. అంటే రిస్క్ వద్దంటే ఏం చేయాలి? రిస్క్ వద్దంటే ఏం చేయాలి? జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.